మూడు రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతన్నలకు మద్దతుగా ప్రకాశం జిల్లా చీరాలలో బీసీ ఫెడరేషన్ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకోరి వెంకటేశ్వర్లు, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, చేనేత రైట్స్ ఫోరం జాతీయ కార్యదర్శి బండారు జ్వాల నరసింహం, డైయింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బక్క జయరామిరెడ్డి, ఎస్పీ నాయకులు సయ్యద్ బాబు, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు, భక్తుల శ్యామేలు, మాజీ ఎంపీపీ దామర్ల శ్రీకృష్ణ పాల్గొన్నారు. మనందరం కూడా ఇబ్బంది పడ్డట్టే. ఎందుకనంటే భారతదేశంలో ఈ రోజు కూడా 70-80 మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకి అట్టయ్యే శ్రామిక జనానికి కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులు కూడా అన్న కాళ్ళ రాస్తూ ఈరోజు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మూడు బిల్లులు తీసుకొచ్చింది. ఒకటైంది కాంట్రాక్టు వ్యవసాయ రంగం చేస్తుందట, అంటే వీళ్ళు రేపు కూలీలుగా మారి ఆ పారిశ్రామిక వ్యర్థాల దగ్గర కూలీలుగా మారే పరిస్థితి. ఇంకొకటేంటి నిత్య జీవితావసర వస్తువుల బిల్లు, అది ప్రజలకు ఏది అవసరమో ఆ వస్తువులు ఎప్పటికప్పుడు తయారు చేసుకొని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటు దాని నుంచి తప్పించుకొని వీళ్ళ మీద నెట్టేసే పరిస్థితి రోజు రోజు దాపరిస్తూ ఉంది. అట్లాగే విద్యుత్తుని ఉచితంగా వాడుకొని అనేక రకాలైన పంటలు పండించే ప్రజలకు అందించేటువంటి పరిస్థితి, అటువంటి దాని మీద కూడా మీటర్లు బిగించి వాళ్ళకి సొంకు వసూలు చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. మనం ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక జన రైతాంగాన్ని చూసుకున్నట్లయితే ఉదయం 4 గంటలకు లేచి మరుగుడు దగ్గర బాగా చేసుకొని 8-9 గంటలకు అనంతని పొలాలు వెళ్ళి మళ్ళీ సాయంకాలం మరుగుడు దగ్గర పని చూసుకునేటువంటి రైతాంగం అసలు బజార్ ఎక్కి నాకు ఎక్కువ కావాలని చెప్పేటటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు. కానీ అటువంటి రైతాంగం కోట్ల మంది ఈరోజు అక్కడికి వచ్చి నిలబడ్డారంటే వాళ్ళ యొక్క ఆ శక్తి సామర్థ్యాలన్నీ మనం గమనించి వాళ్ళు చేసే పోరాటానికి మద్దతుగా ఉండాలి.